హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి ప్రధానమైన తేడా ఏమిటి? గత ప్రభుత్వం మాటలు గారడీ, ఏదో చేసేస్తున్నాం, ఏదో చెందేస్తున్నాం, ఏదో క్రియేట్ చేస్తున్నాం అని చెప్పి గారడీలు సృష్టించి గ్రాఫిక్స్ సృష్టించారు. మా ప్రభుత్వం అలా కాదు, చేతల ప్రభుత్వం. ఇవాళ మేము ఏం చెప్పామో అదే చేసాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారో చెప్తాము, చేస్తామనే నమ్మకం ప్రజల్లో ఉంది. డెఫినెట్ గా ప్రజలు మా వెంటే ఉన్నారని నమ్ముతున్నాం. మీరు మళ్ళీ గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా పేదవాడికి చేరుస్తాం. ఎక్కడా కూడా ఈ డెలివరీ సిస్టమ్ లో ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేకుండా ఇవాళ నేరుగా పేదవాడికి అందించే ఏర్పాట్లు చేస్తాం. అలాగే ఏదైతే నా చేతుల మీదుగా 17,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాను నేను. ఈ 17,000 ఇళ్ల స్థలాల్లో సుమారు 2,500 ఇళ్ళు ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నాయి. మిగతా 15,000 ఇళ్ళు కూడా నేను పేదవాడికి కట్టించి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకా 2-3 ప్రధానమైన రహదారులు మిగిలిపోయి శాంక్షన్ అయినాయి కానీ అవి పూర్తి కాలేదు. అయినాపురం కట్రైన్ కొన్న రోడ్డు ఒకటి, అది ప్రధానమైన స్వగ్రామమైన రోడ్డు, అది కాంట్రాక్టర్ కొంత ఇబ్బందుల వల్ల ఆ రోడ్డు నిర్మాణం జరగలేదు, దాన్ని పూర్తి చేయాలి. ఏదైతే మా చేతుల మీదుగా శంకుస్థాపన చేశామో గోగుల్లంక వారధి కావచ్చు, మూలపొలం వారధి కావచ్చు, ఈ రెండు కూడా నిర్మాణం చేసి మా చేతుల మీదుగానే గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయాలి. అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ గ్యాస్ అండ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయి, ONGC కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగులకి, ఎవరైతే ఇక్కడ చదువుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇండస్ట్రియల్గా కూడా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామికంగా కూడా పరిశ్రమలు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా నా నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల పరిపాలన కొనసాగబోతుంది. మీ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఎప్పుడు కూడా అంటే 2 పార్టీలు కలిసినప్పుడు నాయకులు మాత్రమే కలుస్తారు, తప్పితే కింద ఉన్నటువంటి ఓటర్ కలిసే పరిస్థితి అయితే ఉండదు. సాధారణంగా అనేక ఎలక్షన్లో మనం చూసాం. కాబట్టి ఈ 2 పొత్తు కలిసిన నాయకులు మాత్రమే కలిసారు, అది కూడా నాయకుల్లో కూడా తీవ్రమైన విభేదాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే అనేక మంది మాకు టచ్ లో ఉన్నారు. డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో ఆ పొత్తు విఫలం అవడం ఖాయం. మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175కి 175 స్థానాలు గెలుస్తామని చెప్పి ఏ నమ్మకం అయితే ఉన్నారో డెఫినెట్ గా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో 175కి 175 స్థానాలు గెలవడం ఖాయం. సార్, మరొకటి ప్రధాన విమర్శ ఏంటంటే, ఇప్పుడు బీజేపీ, టీడీపీ మరియు జనసేన కలిసి పోటీ చేస్తే వ్యతిరేక ఓటు చీలదు, అది మీకు నష్టమే కదా, మరి ఏమంటారు అంటే దాని గురించి మీరు? అంటే ఓటు చీలదు, అందరు క్లబ్ గా వస్తున్నారు కాబట్టి ముగ్గురు కలిసి, సో దాన్ని మీరు? మేము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే 2019 ఎన్నికల్లో 51% ఓటు బ్యాంక్ తో మేము ఎక్కాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తానని చెప్పారు, చేయలేదు. ఇవాళ చేసి ఎలక్షన్ కి వెళ్తున్నాం, వ్యతిరేక ఓటు అనేది లేదు. 51% దాటి మాకు ఓటు బ్యాంక్ వస్తుందని మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే మేము ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కులం అని చూడలేదు, పార్టీ అని చూడలేదు, పార్టీ రహితంగా ఇవాళ ప్రతి కుటుంబానికి మేలు చేశాం. కాబట్టి డెఫినెట్ గా మా ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, తప్పితే మా మీద వ్యతిరేక ఓటు అనేది ఉండదని మేము భావిస్తున్నాం. వైఎస్ఆర్సిపి ఈసారి ఘోరంగా ఓడిపోతుందని ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు అంటున్నారు కదా, మరి దానిపై మీ స్పందన ఏంటి? ప్రశాంత్ కిషోర్ అనేది ప్యాకేజ్ మీకు తెలియదు కాదు. ఎవరు డబ్బిస్తే వాళ్ళ తరఫున పనిచేస్తారు. వీళ్ళంతా కూడా ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ లాంటి వాళ్ళు. ఎవరైతే మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకుంటామో, ఎవరైతే మనం వాళ్ళని చేసుకుంటామో, వాళ్ళని గెలిపించడానికి ఏదో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ గ్రౌండ్ రియాలిటీ పూర్తి విరుద్ధంగా ఉంది. మేము ప్రజల్లో తిరుగుతామండి, ప్రజల్లో తిరుగుతాం, ప్రజల పక్షాన్ని మేము పోరాడుతూ ఉంటాం, ప్రజల యొక్క ఆలోచనలు మాకు తెలుస్తూ ఉంటాయి. ఇవాళ ముఖ్యంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలు, 90% మంది మహిళలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారు. ఇవాళ నేరుగా ఇవాళ ప్రతి సంక్షేమం కూడా ఇంటి ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి గృహిణికే చేరుతుంది. ఇవాళ ఏదైతే వాళ్ళు చేరినటువంటి మేలు ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళు మన వాళ్ళ గుండెల్లో ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి వాళ్ళు 100కి 200% వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళల ఓట్లతో పాటు ఖచ్చితంగా వృద్ధులుగా మనం చూస్తున్నాం, ఇంటికే పెన్షన్ పంపుతున్నాం. గతంలో ఆ పెన్షనర్స్ అందరూ పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది పంచాయతీ ఆఫీసుల దగ్గర. ఈ రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం, 66 లక్షల మందికి ఇస్తున్నాం. ఇవాళ పెన్షనర్స్ కానీ మహిళలు కానీ మనం చేసినటువంటి మేలు డెఫినెట్ గా రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అది అండగా ఉంటారు. డెఫినెట్ గా మనం నెగ్గబోతున్నాం. దాదాపు మీడియా మొత్తం మీకు వ్యతిరేకంగా ఉంది, అంటే దీన్ని మీరు ఎలా అధిగమించబోతున్నారు? మీడియా విషయంలో ఇవాళ పూర్తిగా మనం అంటే వాస్తవాలు చూపించడం ఎప్పుడు మానేసినాయి. మీడియా అనేది ఎవరికాళ్ళు వాళ్ళ సొంత డబ్బా, సొంత ప్రయోజనాల కోసమో, లేకపోతే సొంత ప్యాకేజీలు తీసుకుని
ఇవాళ వాళ్ళు పబ్లిసిటీలు చేయడం జరుగుతుంది. మేము ప్రజలతో డైరెక్ట్ గా ఉన్నాం, ప్రజలే మాకు ప్రచార సాధనాలు. ఇవాళ ఎవరికైతే మేము మెయిల్ చేశామో వాళ్లే 10 మందికి చెప్తారు, వాళ్లే రేపొద్దున మాకు మా పార్టీకి అండగా నిలబడి ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి దీవించడానికి సిద్ధంగా ఉంటారు. తప్పితే మాకు ప్రచార సాధనాల మీద నమ్మకం అయితే లేదు. ఖచ్చితంగా మేము చేసిన పనిని మాత్రమే మేము నమ్ముతున్నాము, చేసిన మంచి మీద మాత్రమే మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్లను టార్గెట్ చేస్తున్నారు కదా, నిజంగా వాలంటీర్ల వల్ల ఇబ్బంది ఎదురవుతున్నాయా అని, అది కేవలం ఆరోపణలే అంటారా? ఖచ్చితంగా అది ఆరోపణలు. ఇవాళ వాలంటీర్ ద్వారా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి సంక్షేమాన్ని మనం ఇంటికి చేర్చాం. సాధారణంగా వాళ్ళకి ఒక బాండింగ్ ఏర్పడుతుంది, అంటే వాలంటీర్కి అక్కడ ఉన్న కుటుంబానికి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. దాని మీద ఏదైతే ప్రతిపక్షాలు భయపడటంలో అది అర్థం ఉంది. ఎందుకంటే వాలంటీర్ ప్రభావితం చేస్తాను. డెఫినెట్ గా ఇవాళ వాలంటీర్ అనే వ్యక్తి ఇవాళ ఇంటికి చేరాల్సిన సంక్షేమాన్ని ఎక్కడ అవినీతి లేకుండా చేర్చాడు కాబట్టి డెఫినెట్ గా వాలంటీర్ ప్రభావం అనేది డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాన్ని లేదని మనం అనలేం, కానీ డెఫినెట్ గా ఏదైతే ప్రజలకి ఏదైతే చేసిన మంచి ఏదైతే ఉందో, ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా ఎన్ని కుట్రలు చేసినా వాలంటీర్ల మీద ఎంత బురద జల్లాలని చూసినా ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఆయన ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ప్రజలకు మంచి చేసిందనే మేము భావిస్తున్నాం. వై నాట్ 175 అనేది ఆత్మవిశ్వాసమా, అతి విశ్వాసమా, ఆ లక్ష్యాన్ని ఎంతవరకు మీరు చేరుకోరు? నాకు తెలిసి దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా, ఏ స్టేట్ లో కానీ ఏ ప్రభుత్వం కూడా ఇన్ని లక్షల కోట్లు, అంటే సుమారుగా 270,000 కోట్లు డిబిటి ద్వారా ఇచ్చాం. 270,000 కోట్లు. అట్లాగే సుమారుగా 170,000 కోట్లు నాన్ డిపిటి పద్ధతిలో మనం ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 450,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో పేద ప్రజలకి నిస్వార్థంగా, నిజాయితీగా, వితౌట్ ఎనీ కరప్షన్, ఒక్క రూపాయి అవినీతి జరగకుండా డైరెక్ట్ అకౌంట్ డైరెక్ట్ గా ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అని అంటే అది ఒకే ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇంత డబ్బు మేము, ఇంత లబ్ధి మేము పేదవాడి చేసిన తర్వాత ఎందుకు ఉండదు మాకు? ఖచ్చితంగా మాకు ఆత్మవిశ్వాసం ఉంది, మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇంత మేలు చేసిన ప్రభుత్వానికి ప్రజలు ఖచ్చితంగా అండగా ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నాం. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంటున్నారు, 175 out of 175 ఏదైతే అంటున్నారో, డెఫినెట్ గా వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్ ఇష్యూ. డెఫినెట్ గా మేమందరం కూడా 175 to 175 వస్తుందని నమ్ముతున్నాం. దానిలో కూడా భారీ మెజార్టీతో మేమందరం గెలుపొందుతామని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలకి 2024 ఎన్నికల అభ్యర్థిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, మనం చేసినటువంటి మేలు ఏదైతే ఉందో, మనం చేసినటువంటి 5 సంవత్సరాల్లో మనం ఏదైతే చేసాం మేలు, సుమారు 17,000 మందికి నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను. అలాగే సంక్షేమ పథకాలన్నీ కూడా, సంక్షేమ పథకాలన్నీ నేరుగా ఒక్క నాయకుడికి కూడా ఇవాళ ప్రమేయం లేకుండా, ఒక అధికారి ప్రమేయం లేకుండా ప్రభుత్వాన్ని నీ ఇంటికే తీసుకొచ్చి మీ అందరికీ కూడా సంక్షేమ పథకాన్ని మేము అందించడం జరిగింది. ఇంతకన్నా చేసే ప్రభుత్వం ఏముంది? ఇంతకన్నా తపన పడే ప్రభుత్వం ఏముంది? నీ పిల్లలు చదువుకోవాలని తపన పడుతున్నాం, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని తపన పడుతున్నాం, నీకు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానటువంటి చేయూత కానీ, ఆసరా కానీ, ఏదైతే నీ ఇంటి యజమానికి రైతు భరోసా కానీ, మత్స్యకార భరోసా కానీ, నేతన్న నేస్తం కానీ, చేదోడు కానీ, ఇవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా నీకు ఇవ్వాలని తపన పడుతున్నాం. ఎక్కడ ఒక రూపాయి అవినీతి లేదు, కులం చూడలేదు, నీ పార్టీ చూడలేదు. ఇవాళ ఇంత మేలు చేసినటువంటి ప్రభుత్వాన్ని మీరు మనస్ఫూర్తిగా దీవించాలి. ఎందుకంటే నాకు తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దేశంలోనే ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి మీ అందరి మన్నలను కోరడానికి వారు మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి మా వల్ల మంచి జరిగిందని భావిస్తే, మీ కుటుంబానికి, మీ కుటుంబ సభ్యులకి మీకు ఆర్థికంగా మంచి జరిగిందని భావిస్తే మమ్మల్ని దీవించండి. ఇవాళ లేకపోతే మమ్మల్ని దీవించొద్దని చెప్పి అడిగే గొప్ప నాయకుడు పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో మీకు అండగా నేనున్నాను, ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని మీ వరకు తీసుకొచ్చాను, అభివృద్ధి విషయంలో కూడా మీకు ముమ్మిడివరంలో మంచినీటి ఎద్దడి, మంచినీటి సమస్యను తీర్చడానికి నా ప్రయత్నం నేను చేశాను. ఇవాళ మీరు అందరూ కూడా పెద్ద మనసుతో రేపు రాబోయే రోజుల్లో నాకు 3వ సారి పోటీ చేసే ఒక గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇవ్వడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి అభిమానం. రేపు రాబోయే రోజుల్లో నేను మీ అందరి దగ్గరికి వస్తాను, మీరందరూ నన్ను దీవిస్తారని నమ్ముతూ మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ పొన్నాడు సతీష్ గా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్.